ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంగళగిరి మండలం ఇప్పటం గ్రామం చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిరుపేదలకు చెందిన ఇళ్లు కూల్చివేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక తాజాగా ఇప్పటం ఇళ్ల కూల్చివేత ఘటనపై మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటం గ్రామంలో బాధితుల ఇళ్ల ముందు షాకింగ్ బ్యానర్లు వెలుగు చూస్తున్నాయి. ఆ బ్యానర్లలో మాపై ఎవరూ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళిచ్చే డబ్బులు కూడా మాకు వద్దు అంటూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. డబ్బులిచ్చి అబద్ధాలు నిజాలు చేయాలని ప్రయత్నించవద్దు అని పరోక్షంగా జనసేన టీడీపీ నేతలకు షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, ఇందుకు తాము సహకరిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 137 కోట్ల రూపాయలను కేటాయించారని, అందులో కేవలం ఇప్పటం అభివృద్ధికే 6 కోట్లను ఆళ్ల రామకృష్ణారెడ్డి కేటాయించారంటూ భారీ ఫ్లెక్సీలు లెక్కలు చూపిస్తూ ఏర్పాటు చేశారు. ఏ పనులకు ఎంత నిధులు కేటాయించారు అన్న అంశాలను కూడా బ్యానర్లలో స్పష్టంగా పేర్కొని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో ఇప్పటంలో తాము ఎవరి ఇల్లు కూల్చివేతకు పాల్పడలేదని, రోడ్డు విస్తరణ పనులకు చేపట్టిన కార్యక్రమంలో విస్తరణలో భాగంగా కొన్ని ప్రహరీ గోడలు మాత్రమే తొలగించామని వైసీపీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. తాజాగా వెలిసిన ఫ్లెక్సీలు పవన్ చంద్రబాబులకు చెంపపెట్టు అన్నారు.